శానిటరీ ప్యాడ్స్ ఎంత తరచుగా మార్చుకోవాలి? మెన్స్ట్రుయేషన్ అనేది స్త్రీ జీవితంలో ఒక భాగం. ఒక వయసు మొదలు మళ్ళీ ఒక వయసు వచ్చేదాకా పీరియడ్స్ని వద్దు అనలేము. ఆఫ్టర్ ఆల్, దీని మీదనే మానవ సృష్టి ఆధారపడి ఉంది కదా. పీరియడ్స్ సమయంలో ఆడవారికి అత్యంత ఉపయోగకరమైనది శానిటరీ ప్యాడ్స్. వీటి వాడుక గురించి ఎన్నో సందేహాలు. వాటిని క్లియర్ చేసేందుకై హెల్తీ మైండ్ అండ్ బాడీ హెల్త్ ఎక్స్పర్ట్ హేమ అందిస్తున్న ఈ వీడియో చూడండి. శానిటరీ ప్యాడ్స్ అనేవి మెన్స్ట్రుయల్ బ్లడ్ అబ్జార్బ్ చేసుకునేందుకు ఉపయోగపడతాయి. ప్రతి నెల ఇదో పెద్ద తలనొప్పిగా ఉంటుంది కొందరికి. ముఖ్యంగా మార్చుకునే వీలు లేక, వాటర్ ఫెసిలిటీ లేక స్కూల్స్, కాలేజెస్, ఆఫీసుల్లో యంగ్ విమెన్ ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడే రోజుకి ఎన్నిసార్లు ప్యాడ్ మార్చుకోవాలి అనే ప్రశ్న వస్తుంది. అంతేకాదు, మార్చుకోకపోతే ఏమవుతుంది అనేది మరో ముఖ్యమైన ప్రశ్న. ముందుగా ఎంత ఫ్రీక్వెంట్గా ప్యాడ్ మార్చుకోవాలి అనే ప్రశ్న చూస్తే, యూనివర్సల్గా అందరికీ ఒకే రూల్ అప్లై కాకపోవచ్చు. ప్రతి మెన్స్ట్రుయల్ సైకిల్లో 4 నుంచి దాదాపు 12 టీ స్పూన్స్ బ్లడ్ ఆన్ అన్ యావరేజ్ ప్రతి అమ్మాయి లూజ్ అవుతుంది. ఇది ఏక మొత్తం మీద చూస్తే భయంగా ఉంటుంది, కానీ ఇది చాలా సాధారణమనే చెప్పాలి. లో, మీడియం, హెవీ ఫ్లో, వీటిని ఆధారంగా తీసుకుని ప్యాడ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగని లో అండ్ మీడియం ఫ్లో ఉంటే రోజంతా ప్యాడ్ని అలానే మార్చుకోకుండా ఉండడం కూడా మంచిది కాదు. అందుకే వరల్డ్ వైడ్ స్టాండర్డ్ ప్రకారం ప్రతి 3 నుంచి 4 గంటలకు ఒకసారి ప్యాడ్ మార్చుకోవడం మంచిది అంటున్నారు ఎక్స్పర్ట్స్. పీరియడ్ మొదలైన మొదట్లో ఫ్లో ఎక్కువగా ఉంటే ప్రతి 2 గంటలకు మార్చుకున్నా పర్వాలేదు. దీనివల్ల లాభాలేంటో చూద్దాం. క్లీన్ అండ్ హెల్దీ ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాదు, స్కిన్కి కూడా ఎలాంటి ర్యాష్ రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే ప్యాడ్ తరచూ మార్చుకోరో అప్పుడు చెడు వాసన వస్తుంది. ఇది కూడా అవాయిడ్ చేయాలంటే ఫ్రీక్వెంట్ చేంజ్ తప్పనిసరి. వీలు చిక్కక మార్చుకోలేము అనుకునేవారు ముందు జాగ్రత్తగా మంచి క్వాలిటీ ప్యాడ్స్, అంటే ఏవైతే ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటాయో అలాంటివి వాడుకోవాలి. ప్యాడ్స్ ఫ్రీక్వెంట్గా మార్చుకోకపోతే స్కిన్ ఇరిటేషన్ మొదలు బ్యాడ్ ఆర్డర్, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. చివరిగా మీకోసం ఒక చిట్కా. మార్కెట్లో నేడు శానిటరీ ప్యాడ్స్కి ఆల్టర్నేట్గా మెన్స్ట్రుయల్ కప్ దొరుకుతోంది. ఇది రీయూజబుల్, అంతేకాదు చాలా ఈజీ టు యూజ్. అన్నింటికంటే మించి నేచర్ ఫ్రెండ్లీ. ఇవి స్మాల్, మీడియం అండ్ లార్జ్ సైజెస్లో దొరుకుతున్నాయి. ట్రై చేసి చూడండి. చివరిగా అందరికీ ఒక రిక్వెస్ట్. యూజ్డ్ ప్యాడ్స్ని కాగితంలో చుట్టి పడేయడం వల్ల చెత్త కుండీల్లో అవి ఎక్స్పోజ్ కాకుండా ఉంటాయి. అన్నింటికంటే మించి గార్బేజ్ క్లీన్ చేసేవారు కూడా మనుషులే అని గుర్తుపెట్టుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హెల్తీ మైండ్ అండ్ బాడీ, ఆరోగ్యమైన బాడీ అండ్ మైండ్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ హెల్తీ మైండ్ అండ్ బాడీ ఛానల్. అండ్ బిగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.